హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. కోనసీమలో ఇప్పటికే మనం చాలా రకాల బిర్యానీలు తిన్నాం, చాలా రకాల పలావులు కూడా టేస్ట్ చేసాం. మరి ఈరోజు ఓ పక్క పల్లెటూరు పలావును మీకు పరిచయం చేయబోతున్నాను. నాకైతే ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు, పలానా ఊర్లో పలానా చోట పలానా పల్లెటూరు పలావ్ అదిరిపోద్దని చెప్పాడు. మరి ఇంకెందుకు లేటు, మనం కూడా ఆ పల్లెటూరు వెళ్ళి ఆ పల్లెటూరు బిర్యానీని తినేసొద్దాం. రండి. కోనసీమలోని అమలాపురం మండలం సమనసలో ఒక పలావ్ సెంటర్ ఉంది. ఇది చాలా క్రేజీ పలావ్ సెంటర్. చాలామంది అంటే అమలాపురం వాళ్ళే కాదు, కోనసీమ చుట్టుపక్కల నుంచి కూడా ఈ పలావ్ సెంటర్కి వచ్చి పలావ్ తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇది ఒక పార్సిల్ కౌంటర్ మాత్రమే ఇక్కడ ఉంటుంది, డైనింగ్ అనేది ఏమి ఉండదు. ఈ పలావ్ సెంటర్ గురించి మరిన్ని విషయాలు ఇక్కడ ఒక మెయిన్ చెఫ్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఏం పేరు సార్? మీ పేరు సూర్యబాబు. సూర్యబాబు గారు ఎప్పుడు పెట్టారండి సోమేశ్వరరావు గారు? ఆయన 2008లో పెట్టారు. 2008లో అప్పటి నుంచి రెగ్యులర్గా ఓన్లీ పలావేనండి? పలావేనండి. ఆయన డైలీ 10 కేజీల నుంచి స్టార్ట్ చేశారండి. ఫస్ట్ స్టార్టింగ్లో ఓన్లీ సాయంత్రం వేసేవారు. అలా 10 కేజీలు టేస్ట్ అయ్యి బాగా ఇవ్వటం వల్ల బాగా జనానికి ఎంకరేజ్ దగ్గరగా ఉంటాం. టేస్ట్ అయ్యి పెరగడంలో 10 కేజీలు అలా 50 అలా 100 ఇవాళ 10 కేజీల ప్యాకెట్లు 10 వేసేకాడికి ఎదిగింది. చాలా పెద్ద పెద్ద గిన్నెలు వేస్తున్నారు. అంతంత పెద్ద గిన్నెలు ఒక గ్రామంలో అలా అవుతాయి? మరి చిన్న గ్రామం కదా ఇది. గ్రామం చిన్నదే అండి, చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్ల నుంచి వస్తారు. అన్ని ఊర్ల నుంచి వస్తుంటారు అన్నమాట. చెరువుల కాడికి పట్టుకెళ్ళినా ఏ పని చేసినా తావి పని స్లాబ్ వేసినా అన్నింటికి కూడా ఇదండి. పార్సిల్ బస్తాల్లో వెళ్తున్నాయి? బస్తాల్లో వెళ్ళిపోతా. బస్తాల్లోనే వెళ్తుంటారు? రెగ్యులర్గా ఎలాగ వెళ్తుంటాయా? విడిగా వెళ్తాయండి, 2 వేసి 3 వేసి 50 60 వేసి కూడా వెళ్తాయి. మేము ఉదయం 8 వస్తామండి. 8 స్టార్ట్ చేస్తామండి. 10:30 రెడీ చేస్తాం. 10:30 కల్లా రెడీ అయిపోతుంది బిర్యానీ. 10:30 నుంచి పార్సిల్ సెక్షన్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి సాయంత్రం 8-9 క్లోజ్ అయిపోతుంది. పొద్దున్న నుంచి కంటిన్యూగా పలావ్ వేస్తూనే ఉంటారు. ఫస్ట్ ఆ గిన్నె వేస్తామండి, పెద్ద గిన్నె. దాంట్లో 75 కేజీలు వేస్తామండి. ఓకే. తర్వాత ఆర్డర్లు ఏమైనా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, దీని మీద 50 కేజీలు పడుతుంది. లేకపోతే 10 కేజీలు వేస్తాం. మరి వేడి చల్లారిపోకూడదు కదా. తర్వాత మళ్ళీ అంతకే ఇంకా ఆర్డర్లు ఎక్కువ ఉంటే మళ్ళీ దాన్నే 75 వేస్తామండి. మళ్ళీ ఇంకో గిన్నె వేస్తారు. బాగా స్పీడ్గా ఉంటే అది 100 కేజీలు ఎక్కుతుంది అండి. అది ఆ గిన్నె దిగుతుంది. అలా ఆర్డర్లు పెట్టి గిన్నెలు దింపుతూ ఉంటారు. కోనసీమలోని సమనస పలావ్ వేడివేడిగా తినడానికి సిద్ధంగా ఉంది. పక్కనే నా స్నేహితుడు బాబీ ఉన్నాడు. బాబీ యాక్చువల్గా ఈ పలావ్ గురించి నాకు సజెస్ట్ చేసిన వ్యక్తి. ఇక్కడ పలావ్ చాలా బాగుంటుందని చెప్పాడు. మరి టేస్ట్ చేద్దాం బాబీతో కలిపి. బాబీ ఏం సంగతులు? ఇక్కడ బాగుంటుంది కాదు, ఇక్కడ చాలా తక్కువ రేటు. తక్కువ రేటు? ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 రూపాయలకి బిర్యానీ అనేది, చికెన్ బిర్యానీ అనేది చాలా కష్టం ఎక్కడైనా ఈ రోజు రేట్లను బట్టి. కానీ ఇక్కడ గతంలో కూడా నాకు 30 రూపాయలు కాని నుంచి తెలుసు, 30 రూపాయలు ఉండేటప్పుడు, ఇప్పుడు 60 అయింది. 30 రూపాయలు ఉన్నప్పుడు పార్సిల్ చాలా మంది అలా గిన్నెలు చూస్తే నీకు చాలా పెద్ద పెద్ద గిన్నెలు వేస్తున్నారు. 100 కేజీల గిన్నె అనేది నువ్వు ఎక్కడ ఇన్ని చూసి ఉండవు. అవును, 100 కేజీలు 75 కేజీలు చాలా పెద్ద పెద్ద గిన్నెలు వేస్తాయి. ఇది మాత్రం నిజం ఈ పాయింట్. ఎందుకంటే మనం ఇప్పటివరకు చేసిన అన్నీ కూడా చాలా చిన్న చిన్న గిన్నెల్లోనే ఈ పలావ్ కానీ బిర్యానీ కానీ వండేవారు. ఈ సమనసలో మాత్రం పలావ్ పెద్ద గిన్నెలు, అంటే 75 కేజీలు 100 కేజీలు 50 కేజీలు ఇక్కడ గిన్నెలు అంతంత పెద్ద గిన్నెలు వేస్తున్నారు. అయినా మళ్ళీ వేస్తూనే ఉన్నారు, అయిపోతుంది మళ్ళీ వేస్తున్నారు మళ్ళీ అయిపోతుంది అట్లా. అంటే పార్సిల్స్ కూడా చాలా ఎక్కువ వెళ్తున్నాయి. ఓన్లీ పార్సిల్ చేస్తున్నాయి, కూర్చుని తినడానికి ఇంకా లేదు. అందుకే మేము కూడా ఇగో ఈ పొలాల్లో సెటప్ చేసుకున్నాం అనమాట. ఇంకా ఫ్రై
ఫ్రై పీసులు కూడా 5 పీసులు వేస్తారు 60 రూపాయలు అంటే ఈజీగా ఒకరికి కంప్లీట్ గా ఫుల్ గా తినొచ్చు అదే 70 రూపాయలు ఉంది 70 రూపాయలు కొంచెం ఇద్దరు తినొచ్చు అలాగే 100 కూడా అంటే ఎంత కస్టమర్ ఎంత కోరుకుంటే అంత కంటెంట్ పెంచి కడుతున్నారు అనేది ఫిక్స్డ్ గా ఇప్పుడు రెస్టారెంట్ లో ఉండే టైప్ ఏమీ ఉండదు ఇక్కడ 60 డెబ్బై 80 90 100 160 ఇంకా అలా కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఎలా కావాలంటే అలా ఉంటుంది అంటే మామూలుగా రెస్టారెంట్ లో క్లాసిక్ గా ఉండదు బిర్యానీ కొంచెం నాటు స్టైల్లో నార్మల్ గా సింపుల్ గా ఉంటుంది బిర్యానీ చూస్తుంటే ముందు నోరు ఊరుతుంది తింటూ మాట్లాడుకుందాం సరే అయితే గ్రేవీ మాత్రం చాలా దీనికే ఉంది గ్రేవీ అంతా కూడా నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుందేమో కదా ఇంత స్పైసీ నాటు యాక్చువల్గా పల్లెటూరు నాటు బిర్యానీ అనమాట ఇది బిర్యానీ కూడా కాదు పలావ్ యాక్చువల్గా ఇది స్టైలు జనరల్గా పల్లెటూరులో బిర్యానీని పలావ్ పలావ్ అని బిర్యానీ ఇది కామన్ అనమాట తాత పలావ్ అంటారు ఇది తాత పలావ్ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారంట పీసులు అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి టేస్ట్ అయితే మాత్రం బాగుంది చాలా కమ్మగా ఒక పల్లెటూరు నాటు స్టైలు పలావ్ అరవై రూపాయలకి ఇంత కంటెంట్ ఇంత ఇన్ని పీసులు ఇస్తున్నారంటే రియల్లీ సూపర్ అసలు వాళ్ళ సొంతంగానే వర్కర్స్ అందరూ కూడా వాళ్ళు సొంత మనుషులు కాబట్టి అట్లాగే రెంటెడ్ ఇలాంటివి ఏమీ కాదు కాబట్టి అట్లా మెయింటైన్ చేసుకోగలుగుతున్నారు బహుశా గతంలో ఇది ఫస్ట్లో అయితే 20 రూపాయలకి అలా ఉండేదంట అప్పుడంటే మనకి తెలియదు ఎప్పుడో 93 అప్పటి నుంచి 20 రూపాయలు కట్టేవారంటే చికెన్ బిర్యానీ అది అలా అలా కొంచెం రేట్లు పెంచుకుంటూ ఇప్పుడు 60కి వచ్చింది రీసెంట్గా లాక్డౌన్ ముందు వరకు కూడా 50కి వచ్చేవారు లాక్డౌన్ తర్వాత నుంచి 60 చేశారు అంటే ఇంకా ఈ పలావ్ తప్ప ఇంకేం ఉండదు ఇక్కడ ఏమి ఉండదు ఓన్లీ పలావ్ చికెన్ పలావ్ అంతే అంటే మీ సామనాస తాత పలావ్ పలావ్ అంటే ఫ్రెండ్స్ ఎక్కడి నుంచో మాది కూడా పక్కన అల్లవారం ఇంచుమించు 10 కిలోమీటర్స్ ఉండదు అక్కడ నుంచి పని కట్టుకుని వచ్చి పార్సిల్ పట్టుకెళ్ళి తింటాం అన్నమాట చాలా దూరాల నుంచి కూడా వస్తారు చాలా దూరం నుంచి వస్తారు బల్క్ పార్సిల్ ఎక్కువ వెళ్తున్నాయి బాగా బల్క్ ఇంకా సిమెంట్ పని చేసుకునేవారు తాపి పని చేసుకునే వాళ్ళు చెరువు పని మేము వెజిటేబుల్ మీల్స్ తీసుకోవాలన్నా 80 రూపాయలు ఉంటుంది కర్రీస్ అయితే అలాంటిది చికెన్ బిర్యానీ అందులో సింపుల్గా 60 రూపాయలే కదా అందరూ ఇంకా బిర్యానీ ఇష్టపడిన ఎవరుంటే తీసు ఇక్కడ ఏదైనా బీచ్ ఉందా బీచ్ అయితే బీచ్ ఎస్ఎన్ఎం బీచ్ ఇంక ఇదే రూట్ స్టైడ్ వెళ్ళిపోతే ఎస్ఎన్ఎం బీచ్ ఉంది ఇంకా పార్సిల్ అక్కడ తీసుకుని బీచ్కి వెళ్ళిపోతారు అనమాట అంటే రేటు తక్కువనా టేస్ట్ గురించి అంట రెండు ఉన్నాయి కదా రేటు తక్కువ ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్ ఉంటుంది అవును ఇప్పుడు రెస్టారెంట్లో అది కొంచెం ఆ టేస్ట్ వేరు కొంచెం అన్ని అన్ని చోట్ల ఒకలాగే ఉంటుంది పెద్ద పెద్ద రెస్టారెంట్లో మాక్సిమం ఎక్కడ తిన్నా ఒకే తోట కొంచెం డిఫరెంట్ ఉంటుంది టేస్ట్ అనేది పల్లెటూరు ఫ్లేవర్ తగులుతుంది పల్లెటూరు ఫ్లేవర్ నాటుగా కూడా తయారు చేసి మేకింగ్ విధానం కూడా చాలా నాటుగా నార్మల్గా మన ఇంట్లో ఏదో చేస్తాం ఆ రకంగా ఉండదు మంచి ప్లేస్ సజెస్ట్ చేసావు ఆయన పేరు అయితే సోమేశ్వరరావు గారు బట్ సోమేశ్వరరావు గారు అని ఎవరు పిలవరు తాత పలావ్ తాత పలావ్ తాతగారు అని అంటుంటారు ఆయన నీట్గా ఒక బనియన్ వేసుకుని అట్లానే ఉంటాడు ఆయన మాట్లాడడానికి కూడా మనతో మాట్లాడించే ప్రయత్నం చేశాం యాక్చువల్గా కానీ ఆయన అయితే సిగ్గుపడిపోతున్నాడు ఎక్కువ నేను కెమెరా ముందు మాట్లాడలేనండి అని అంటున్నాడు ఆయన కానీ వర్క్ మాత్రం చాలా బాగా డెడికేటెడ్గా చేసుకుంటున్నాడు బహుశా ఆయన డెడికేషనే ఈరోజు ఇంతలా ఆయన పలావ్ పేరు తెచ్చుకోవడానికి కారణం కూడా అయి ఉండొచ్చు కనపడడానికి చాలా చిన్న రేకు షెడ్ అది మనం అట్లా రోడ్డు పక్కన వెళ్తే ఇదేంటో చాలా చిన్న రేకుల షెడ్డు పాడుబడిపోయిన హోటల్లా కనిపిస్తుంది కనిపించడం కూడా అక్కడైతే పెద్ద అట్మాస్ఫియర్ అంత లుక్కీగా ఏమి ఉండదు బట్ టేస్ట్ మాత్రం ఈ పలావ్ టేస్ట్ మాత్రం అయితే నిజంగా సూపర్ తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఇక్కడ దగ్గర దగ్గర 12 సంవత్సరాల నుంచి 20 రూపాయలు బిర్యానీ అప్పటి నుంచి ఇక్కడే మామూలుగా అలవాటు అనమాట మాకు ఇప్పుడైతే 60 రూపాయలు 70 రూపాయలు మొత్తం అందరికీ తాత బిర్యానీ అంటే ఫేమస్ అనమాట మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అంతా తాత బిర్యానీ అంటే ఓ ఫేమస్ బిర్యానీ అయితే బాగుంటుంది బిర్యానీ అయితే మన పని వాళ్ళకి కానీ మాకు ఇక్కడ పట్టుబడులకు కానీ చెరువు పట్టుబడులకు కానీ పైర్లు వేయడానికి కానీ కోతలకు కానీ అన్నీ ఇక్కడ నుంచే పార్సిల్ వెళ్తాయి రీజనబుల్ రేట్లు రీజనబుల్గా ఉంటుంది ఒకళ్ళు అయితే ఖచ్చితంగా ఇంకా మిగిలిపోతుంది తప్ప తగులు రాదు బిర్యానీ బిర్యానీ అయితే టేస్ట్లో విషయంగా చూడక్కర్లేదు అమలాపురం మండలం
సమాస్ గ్రామం అండి. మాది మా గ్రామంలో స్పెషల్ ఏంటంటే బిర్యానీ స్పెషల్ అండి. మా గ్రామంలో ఎక్కడెక్కడ నుంచి వచ్చి బిర్యానీ తినడం కోసం చాలా మంది క్యూ కట్టి ఉంటారండి లైన్లో. ఇక్కడ బిర్యానీ చాలా స్పెషల్ అండి, చాలా రుచిగా ఉంటుందండి. ఈ బిర్యానీ కోసం పక్క గ్రామాల నుంచి తరలి తరలి వస్తూ ఉంటారండి. కోనసీమలో పచ్చని కొబ్బరి చెట్ల కింద ఓ గడ్డిమేటు పక్కన నిలబడి మంచి పల్లెటూరు పలావ్ తినిపించాడు మా బాబీ. అదిరిపోయింది నిజంగా, చాలా అంటే చాలా బాగుంది. చాలా తక్కువ రేటు, ఇక్కడ ఎస్పెషల్లీ చెప్పాల్సింది ఒక తక్కువ రేట్లో మంచి టేస్ట్ ఉన్న బిర్యానీ అయితే దొరుకుతుంది. అయితే ఇది అందరికీ నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఇది పక్కా మాస్ పల్లెటూరు బిర్యానీ అన్నమాట. అంటే కొంచెం క్లాస్ పీపుల్కి ఇది నచ్చకపోవచ్చు. చాలామంది మనం చూపించిన వెంటనే చాలామంది వెళ్ళి ట్రై చేస్తున్నారు. అయితే ట్రై చేసిన తర్వాత కొంతమందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. అందరిని అయితే ఏ ఒక్కరూ సాటిస్ఫై చేయలేరు నాతో సహా. నాకైతే మాత్రం ఈ పల్లెటూరు బిర్యానీ చాలా బాగా నచ్చింది, ఎందుకంటే నేను పల్లెటూరు కుర్రాను కాబట్టి, మాది పల్లెటూరు కాబట్టి, మా చుట్టూ ఉండే వాళ్ళందరూ పల్లెటూరులు కాబట్టి ఈ పల్లెటూరుడు ఇంకో పల్లెటూరుడికి చెప్తే ఈ పల్లెటూరు వచ్చి ఈ పల్లెటూరు పలావ్ తింటే నాకైతే సూపర్ అన్నమాట. మనసు కడుపు అన్నీ నిండి హ్యాపీగా. థ్యాంక్ యూ బాబీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు కావాలంటే ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ మొబైల్లో ఆదాన్ గ్రూప్ నుంచే ఉన్న న్యూస్ యాప్ ఉంది, ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ప్రపంచంలో జరిగే న్యూస్ అన్నీ కూడా టకటక చదివేసేయండి.